హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ అయిన నిర్వాణా ఐలాండ్ ద లాస్ట్ ఫార్టీ సెవెన్ డేస్ అనే జాపనీస్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఈ మూవీలో యాక్షన్ సిన్స్ అయితే మాత్రం చాలానే ఉన్నాయి మీరు కనుక యాక్షన్ మూవీలు ఎవరైతే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ గురించి తెలుసుకుందాం రండి హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది ఫ్రీ ఫైర్ పబ్జి అయితే ఆడుతూ ఉంటారు ఆ గేమ్స్ వల్ల మనకి డబ్బులేమీ రావు మనం డబ్బులు పెట్టి ని కొనుక్కోవాల్సి ఉంటుంది కానీ నేను డైలీ ఒక గేమ్ని ఆడుతూ థౌజండ్ రూపీస్ నుండి టూ థౌజండ్ రూపీస్ వరకు ఎర్ర చేస్తున్నాను ఆ గేమ్ ఏంటి ఆ గేమ్ని ఎలా ఆడాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇక్కడ కొన్ని పేమెంట్స్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తా చూడండి నేను కొన్ని మంత్స్ నుండి ఈ గేమ్ని ఆడుతూ మనీని ఎర్ర చేశా ఈ మనీతో నేను బ్రాండెడ్ క్లాత్ని కొనుక్కున్నాను అలాగే రీసెంట్గా ఒక ని కూడా బుక్ చేశాను ఈ గేమ్ ఎలా ఆడాలో నాకు తెలుసు కాబట్టి డైలీ నేను టూ థౌసండ్ వరకు గెలుచుకు మీరు కూడా ముందు పెట్టి నేర్చుకోండి ఇప్పుడు ఆ గేమ్ ని ఎలా ఆడాలో నేను మీకు చూపిస్తా చూడండి ముందుగా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి గేమ్ ని డౌన్లోడ్ చేసుకోండి అప్పుడు మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది తర్వాత మీరు ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అయిన వెంటనే మీ అకౌంట్కి ఫార్టీ వన్ రూపీస్ అనేవి వస్తాయి అండ్ ఫస్ట్ అయితే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేసుకోండి మీరైతే మనీని మంచిగా ఎర్న్ కూడా చేసుకోవచ్చు నేను మీకు ఒకసారి ఈ గేమ్ ని ఎలా ఆడాలో చూపిస్తాను ఫస్ట్ నేను టైగర్ అండ్ డ్రాగన్ అనే గేమ్ ఓపెన్ చేసి డ్రాగన్ పై టెన్ రూపీస్ని పెట్టాను చాలా మంది డ్రాగన్ పైన మనీని పెడుతున్నారు దగ్గర దగ్గర లెవెన్ థౌసండ్ మెంబర్స్ డ్రాగన్ పైన మనీని ఇన్వెస్ట్ చేశారు బట్ డ్రాగన్ ఓడిపోయింది గైస్ అయ్యో మన మిస్టేక్ వల్ల టెన్ రూపీస్ ని లాస్ అయ్యాం అయినా పర్లేదు గైస్ ఇప్పుడు మనం టెన్ రూపీస్ కి మూడు రెట్లు అంటే థర్టీ రూపీస్ మనీని పెడదాం నేను ఇప్పుడు థర్టీ రూపీస్ డ్రాగన్ డ్రాగన్పై పెట్టి చూస్తాను చూసారా డ్రాగన్ గెలిచింది గా నాకు సిక్స్టీ రూపీస్ వచ్చేసాయి అలాగే ఇప్పుడు నేను మళ్ళీ టైగర్ పై టెన్ రూపీస్ పెట్టాను ఇప్పుడు చూడండి అయ్యో టైగర్ ఓడిపోయింది అయినా పర్లేదు ఇప్పుడు మనం త్రీ యాక్స్ పెట్టు వేద్దాం అంటే థర్టీ నేను మళ్ళీ టైగర్ పైనే పెడదాం ఓ ఈసారి కూడా టైగర్ ఓడిపోయింది అయినా పర్లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ త్రీ ఎక్స్ బెట్ పెట్టి టెన్ నైంటీ రూపీస్ని టైగర్ పైన వేద్దాం బూమ్ చూసారా కింగ్ వచ్చింది కింగ్ అంటే జాగర్ చిన్నది కాబట్టి మనం గెలిచాం మనం వన్ ఎయిటీ రూపీస్ వచ్చాయి చూసారా చాలా సింపుల్గా నేను మనీని గెలిచాను గేమ్ చాలా ఆసంగా ఉంటుంది ఇప్పుడు మనం విత్డ్రా సెక్షన్లోకి వెళ్దాం ఎక్కడ మనం మన ఫోన్ నెంబర్ని అండ్ యూపీఐ ఐడిని ఇచ్చేస్తే చాలా ఈజీగా మనీని విత్డ్రా చేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్లో అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి ఇక్కడ మీరు నా ఎర్నింగ్ ప్రూఫ్స్ని కూడా చూడొచ్చు థర్టీన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ఖచ్చితంగా మీరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేశాక ఫార్టీ వన్ రూపీస్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా వస్తాయి ఇంకో విషయం నేనేదో చెప్పానని కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే గేమ్ ని ఆడండి థ్యాంక్ యూ ఈ మూవీ మనకు నిర్వాణ అనే ఐలాండ్ లో స్టార్ట్ అవుతుంది అక్కడ సముద్రపు ఒడ్డు పక్కన కేటో అనే వ్యక్తి స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు క్యాటో తన ఫ్రెండ్స్ ని ఐలాండ్కి ఐలాండ్ కి వస్తాడు క్యాటో ఫ్రెండ్స్ చాలా రోజుల క్రితం నిర్వాణ ఐలాండ్ కి వచ్చి మిస్ అవుతారు అందుకే క్యాటో ఎలాగైనా సరే తన ఫ్రెండ్స్ ని కలుసుకోవాలని చెప్పి ఈ ఐలాండ్ కి వస్తాడు క్యాటో స్పృహలోకి వచ్చిన వెంటనే అతనికి బాగా దాహం వేస్తుంది దాంతో అతను వాటర్ కోసం ఐలాండ్ లోపలికి వెళ్తాడు అప్పుడే అతనికి ఒక చోట బావి కనిపిస్తుంది దాంతో వెంటనే అతను బావిలో నీటిని ఒక బకెట్ తోడుకుంటాడు కానీ ఆ వాటర్ లో డెడ్ బాడీ పార్ట్స్ అనేవి ఉంటాయి అది చూసి కేటోకి బాగా భయం వేస్తుంది ఆ నెక్స్ట్ అతను ఆ బావ పక్కన ఉన్న ఇంట్లోకి వెళ్తాడు బట్ ఆ ఇల్లు మొత్తం చాలా స్ట్రేంజ్గా ఉంటుంది ఎందుకంటే ఆ ఇంటి నిండా మనుషుల డెడ్ బాడీ పార్ట్స్ ఉంటాయి అలాగే ఒక వ్యక్తి హెడ్ ని బకెట్ లో పెట్టి ఉంచుతారు ఆ హెడ్ నుండి వస్తున్న రక్తాన్ని తాగడానికి ఆ బకెట్ పక్కన కొన్ని గ్లాసులు కూడా ఉంటాయి ఆ తర్వాత మన కేటోకి ఆ ఇంట్లో కొన్ని వ్యాంపైర్స్ కూడా కనిపిస్తాయి ఆ వ్యాంపైర్స్ అన్నీ కూడా మనుషుల డెడ్ బాడీస్ ని తింటూ ఉంటాయి చూసి కేటో గడికి ప్యాంట్ తడిచిపోతుంది వెంటనే అతను వ్యాంపైర్స్ దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు బట్ వ్యాంపైర్స్ కూడా కేటాను చూసి అతన్ని చంపడానికి అతని వెనకాలే పడతాయి ఫైనల్గా వ్యాంపైర్స్ అన్ని కూడా క్యాటోను చుట్టుముట్టేస్తాయి అప్పుడే అక్కడికి ముసుగు వేసుకుని ఉన్న ఒక వ్యక్తి వచ్చి వ్యాంపర్స్తో ఫైట్ చేసి కేటోని సేవ్ చేస్తాడు ఆ వ్యక్తి తన కత్తితోటి వ్యాంపైర్స్ అన్నిటిని కూడా నరికేస్తూ ఉంటాడు బట్ అవి వ్యాంపైర్స్ కావడంతో వాటికి ఏమీ కాదు నెక్స్ట్ ఇంకొన్ని వ్యాంపైర్స్ కూడా ఆ ప్లేస్కి వస్తాయి వాటిని చూసిన వెంటనే ముసుగు వేసుకున్న వ్యక్తి కేటోను నుండి చెప్తాడు అలాగే అతను కూడా కేటో వెనకాల వ్యాంపర్స్ దగ్గర నుండి పారిపోతాడు ఫైనల్గా వీళ్ళు ఆ వ్యాంపర్స్ తప్పించుకుని అడవి మధ్యలోకి పరిగెడతారు ఇప్పుడు వీళ్ళిద్దరూ వ్యాంపర్స్ దగ్గర నుండి ఎస్కేప్ అవ్వగానే ముసుగు మనిషి తన ఐడెంటిటీని రివీల్ చేస్తాడు ఆ వ్యక్తి పేరు కెన్ ఇంతకీ కెన్ ఇంకెవరో కాదు అతను కేటో ఫ్రెండే కేటో అతను చూసిన వెంటనే మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారని అతన్ని అడుగుతాడు నెక్స్ట్ అకీరా అనే అబ్బాయి తన మాస్టర్ తో కలిసి వ్యాంపర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు అకీరా ఇంటెన్స్ తో వ్యాంపర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు అదే టైంలో యూకి నిషియామా అనే ఇంకో ఇద్దరు కూడా అఖీరాకి హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా క్యాటో ఫ్రెండ్సే అఖీరా వాళ్ళు వ్యాంపర్స్ ని అందం చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ కి ఒక పెద్ద మాన్స్టర్ వస్తుంది అలాగే అది అకిరా పై అటాక్ చేస్తుంది బట్ అకిరా మాత్రం తన టీచర్ సహాయంతో ఆ భయంకరమైన మాన్స్టర్ తో ఫైట్ చేసి దాన్ని ఓడించి చంపేస్తాడు అదే టైంలో వ్యాంపైర్స్ అన్నిటికీ రాజు అయిన మియాబీ అనే వ్యాంపర్ కొంచెం దూరంలో నిలబడి అఖీరా ఏ విధంగా ఫైట్ చేస్తున్నాడని గమనిస్తూ ఉంటాడు తర్వాత తానే స్వయంగా అకిరా దగ్గరికి వెళ్ళి అతనితో ఫైట్ చేస్తాడు మియాబీ చాలా క్రూరుడు బట్ అతను చూడడానికి అలా కనిపించడం అనుకోండి అది వేరే విషయం మియాబీకి చాలా పవర్స్ ఉంటాయి దాంతో అకీరా అతన్ని ఏమీ చేయలేకపోతాడు అకీరా అతన్ని చంపాలని ట్రై చేస్తాడు కానీ ఆ మియాబీగాడు తన మ్యాజిక్ పవర్స్ తోటి మూడు ని రప్పించి అకీరాపై అటాక్ చేయిస్తాడు ఆ మూడు మానిస్టర్స్ మియాబీ ఆర్డర్స్ ప్రకారం అకీరాపై అటాక్ చేస్తాయి అలాగే అవి టీచర్ని కూడా అటాక్ చేయడానికి వస్తాయి అదే టైంలో యూకి మియాబీ వాళ్ళ పైన తన దృష్టి ంతా అనుకుని తన ఆరోస్ ని బయటకు తీసి మియాబీపై పై అటాక్ చేస్తుంది బట్ మియాబీ చాలా క్విక్ గా ఒక బాణం తన వైపు రావడం గమనించి ఆ బాణాన్ని తన చేత్తోనే ఆపేస్తాడు అలాగే ఆ బాణాన్ని విరగబుట్టేస్తాడు నెక్స్ట్ మియాబీకి యూకీ పై కోపం వచ్చి ఆమె దగ్గరకు వెళ్తాడు అప్పుడు యూకీకి బాగా భయం వేసి అతనిపై అటాక్ చేయబోతుంది బట్ మియాబీ యూకీని పట్టుకుని ఆమె మెడను కొరికి రక్తని పీల్చేస్తుంటాడు అది చూసి అకిరా యూకి ఎలాగైనా సరే కాపాడాలి అని మియాబీ దగ్గరికి వచ్చి అతనిపై అటాక్ చేస్తాడు బట్ మియాబీకి మాత్రం ఏమీ కాదు నెక్స్ట్ అతను అఖీరపై దాడి చేసి అతన్ని గాయపరుస్తాడు అలాగే అతను తన పవర్స్ ను ఉపయోగించి అకీరా అటాక్ నుండి తప్పించుకుంటాడు అలాగే అకిరాని డైవర్ట్ చేసి యూకి దగ్గరికి వెళ్ళి ఆమెను చంపేపోతాడు కానీ అప్పుడే కెన్ ఆ కి వచ్చి ఎవరికి కనిపించకుండా దాక్కుని తన బాణంతో మియాబిని గాయపరుస్తాడు అలాగే రాళ్ల వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు ఇన్ఫాక్ట్ కెన్ కూడా ఒక వ్యాంపైర్ గా మారిపోతాడు అందుకే అతను క్యాటోని తన దగ్గర నుండి పార్పమని చెప్తాడు అలాగే అతను సీక్రెట్ గా వ్యాంపర్స్ నుండి మనుషులను సేవ్ చేస్తూ ఉంటాడు ఆ రోజు నేటు మనకి ఒక విలేజ్ ని చూపిస్తుంది అక్కడ చాలా మంది మనుషులు స్టే చేస్తుంటారు అకిరాకి మియాబీ వల్ల గాయం కావడంతో యూకి అతనికి కట్టుకొడుతుంది ఆ నెక్స్ట్ డే అకిరా ఒక ప్లేస్ లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అతని టీచర్ అతని దగ్గరికి వచ్చి ఫైవ్ జీరో వన్ వ్యాక్సిన్ గురించి మాట్లాడతాడు ఈ ఫైవ్ జీరో వన్ వ్యాక్సిన్ ద్వారా మాత్రమే వీళ్ళు మియాబీని ఓడించగలరు అందు అదర్ హ్యాండ్ మియాబీ తన ప్లేస్ లో కొంతమంది అమ్మాయిల రక్తాన్ని తాగుతూ ఉంటాడు మియాబికి కూడా అఖీరా వాళ్ళు ఫైవ్ జీరో వన్ వ్యాక్సిన్ కోసం వెతుకుతున్నారని తెలిసి అతను అకిరా వాళ్ళ కంటే ముందుగా ఆ వ్యాక్సిన్ ని కనిపెట్టి తీసుకురా ఒక వ్యక్తికి ఆ పనిని అప్పగిస్తాడు నెక్స్ట్ సీన్ లో మనకి అచ్చూసి అండ్ అతని వైఫ్ రూకోలు కనిపిస్తారు వీళ్ళిద్దరూ మంచి వ్యాంపర్స్ తో కలిసి జీవిస్తూ ఉంటారు వీళ్ళు వ్యాంపర్స్ అయినా కూడా నార్మల్ ప్రజల జీవిస్తూ ఉంటారు అదే టైంలో కేటా దగ్గరికి వస్తాడు అలాగే అతను ఇప్పటివరకు తనకు జరిగిందంతా కూడా అట్సూసి చెప్పి తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు బట్ అప్పుడే కేటోకి అడ్చూసి అండ్ ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాంపర్స్ అనే విషయం తెలుస్తుంది ఆ వ్యాంపైర్స్ గురించి తెలియగానే కేటోకి పిచ్చి లేస్తుంది ఇంకో పక్క ఎకేరా మిగిలిన మనుషులు ఫైవ్ జీరో వన్ వ్యాక్సిన్ కనిపెట్టాలని చెప్పి ప్లాన్స్ వేస్తుంటారు ఒక మ్యాప్ సహాయంతో ఆ ఫైవ్ జీరో వన్ వ్యాక్సిన్ కి బయలుదేరతారు కానీ ఆ ప్లేస్ లో కూడా చాలా వ్యాంపర్స్ అనేవి ఉంటాయి ఇక చేసేది లేక అకిరా వాళ్ళు ఆ వ్యాంపర్స్ తోటి ఫైట్ చేస్తారు కొంతమంది వ్యాంపర్స్ తో ఫైట్ చేస్తుంటే మిగతా వాళ్ళు ఆ వ్యాక్సిన్ ఉన్న ప్లేస్ కి వెళ్తారు అప్పుడే కొన్ని వ్యాంపైర్స్ యూకీ పై అటాక్ చేస్తాయి అది చూసి కెన్ను వ్యాంపర్స్ నుండి యూకీని కాపాడతాడు ఎకిరా ఏమో ఒంటరిగా చాలా వ్యాంపైర్స్ తో ఫైట్ చేసి వాటన్నిటిని కూడా చంపేస్తాడు అప్పుడే అక్కడికి ఒంటి నిండా కళ్ళు ఉన్న ఒక పెద్ద మాస్టర్ వచ్చి అకీరా దాడి చేస్తుంది అఖిర కూడా తన శక్తిని అంతా ఉపయోగించి ఆ మాన్స్టర్ని చంపడానికి చాలానే ట్రై చేస్తాడు బట్ అది చాలా పవర్ఫుల్ గా అతను ఒంటరిగా దాన్ని ఎదిరించలేకపోతాడు ఆ మాన్స్టర్ అఖీరాని చంపేస్తుంది అనే లోపు చూసి ఒక స్వాడ్ తోటి అక్కడికి వచ్చి మాన్స్టర్ పై అటాక్ చేసి దాన్ని గాయపరుస్తాడు ఇంతకీ అఖీరా అండ్ అడ్చూసి ఇద్దరు కూడా బ్రదర్సే నెక్స్ట్ వీళ్ళిద్దరు టీమప్ అయి ఆ మాస్టర్ తో ఫైట్ చేస్తారు అడ్చూసి నలపై ఉంటే ఫైట్ చేస్తే అకిరా ఏమో గాల్లోకి ఎగిరి తన కత్తి మాస్టర్ అటాక్ చేస్తాడు తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ ని ఓడించి దాన్ని చంపేస్తారు ఆ తర్వాత అకిరా తన బ్రదర్ తోటి మాట్లాడడానికి ట్రై చేస్తాడు బట్ మాత్రం నేను ఒక అండ్ నువ్వు ఒక మనిషివి మన ఇద్దరం కలవలేము ఎందుకంటే వ్యాంపైర్స్ అండ్ మనుషులు శత్రువులు కాబట్టి నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటే మంచిది అని చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ అకిరా యుకి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అప్పుడు వీళ్ళంతా కలిసి వ్యాక్సిన్ కనిపెట్టడానికి బయలుదేరతారు వీళ్ళు ముందుగా ఒక పాతబడిపోయిన గుహలోకి వెళ్తారు అక్కడే వీళ్ళు వ్యాక్సిన్ కి సంబంధించిన ఏవైనా క్లూస్ దొరుకుతాయేమోనని సెర్చ్ చేస్తారు బట్ అప్పుడే ఆ ప్లేస్ కి చాలా వ్యాంపైర్స్ అనేవి వస్తాయి అవన్నీ కూడా చాలా ఆకలితోటి ఉంటాయి దాంతో ఆ వ్యాంపైర్స్ చాలా అగ్రెసివ్ గా అఖిర వాళ్ళపైకి వస్తుంటాయి అకిరా వ్యాంపైర్స్ తోటి ఫైట్ చేసి వాటన్నిటిని కూడా చంపేస్తాడు నిషియామ కూడా తన దగ్గర ఉన్న బాంబ్స్ ని వ్యాంపైర్స్ పైన పడేసి కొన్ని వ్యాంపైర్స్ ని చంపేస్తాడు నెక్స్ట్ వీళ్ళు ఆ గుహలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక వీళ్ళకి కొన్ని మెట్లు అనేవి కనిపిస్తాయి దాంతో వాళ్ళు ఆ మెట్లు ఎక్కుతాయి అప్పుడే వాళ్ళకి ఒక రూమ్ కనిపిస్తుంది ఆ రూమ్ లో మెడిసిన్ సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి వీళ్ళంతా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కోసం సెర్చ్ చేస్తారు సడన్ గా ఇంకొన్ని వ్యాంపైర్స్ అక్కడికి వచ్చి చేస్తాయి అకిరా మళ్ళీ తన కత్తిని తోటి ఫైట్ చేస్తాడు యుకి కూడా తన బాణాలతో ఫైట్ చేస్తుంది అప్పుడే వ్యాంపైర్స్ నిషియామాన్ని పట్టుకుని అతన్ని రక్తాన్ని పీల్చి పడేస్తాయి అది చూసి అకిరా వ్యాంపైర్స్ అన్నిటిని చంపేసి నిషియామాని సేవ్ చేస్తాడు తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ కోసం సెర్చ్ చేస్తాడు అప్పుడే అనేది దొరుకుతుంది అఖిరా తీసుకుని చూస్తూ ఉన్నప్పుడు అక్షుసి కూడా అక్కడికి వచ్చి ఆ వ్యాక్సిన్ ఇచ్చేయమని అఖిరా వాళ్ళని బెదిరిస్తాడు అట్చూషిని చూసిన వెంటనే అసలు నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావని అకిరా అడుగుతాడు అప్పుడు అక్ష మేము వ్యాంపర్స్ అండ్ మీరు మనుషులు కాబట్టి వ్యాంపర్స్ కి హాని కలిగించేది ఏదైనా ఉంటే దాన్ని మేము ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేయాలని అకిరాకి చెప్తాడు మియాబీని అట్ ఫైవ్ జీరో వన్ వ్యాక్సిన్ తీసుకురమ్మనే ఆర్డర్స్ ఇచ్చింది నెక్స్ట్ ఫైవ్ జీరో వన్ వ్యాక్సిన్ కోసం అట్ అండ్ అఖీరాల మధ్య ఫైట్ అనేది జరుగుతుంది ఆ ఫైట్లో అకిరా ఓడిపోతాడు అప్పుడే అట్సూషి అఖిరాని చంపేబోతాడు బట్ అప్పుడే రే అనే అమ్మాయి అట్సూషికి ఎదురుగా వెళ్తుంది దాంతో అట్సుసి కత్తి ఆమెకు తగులుతుంది తర్వాత రే నువ్వు ఆ వ్యాక్సిన్ని ని అఖిరా దగ్గరే వదిలేయి ప్లీజ్ అని అట్సూషిని బదులాడుతుంది బట్ అతను మాత్రం రేని తోసేసి వ్యాక్సిన్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రే పరిస్థితి చాలా క్రిటికల్గా మారుతుంది అప్పుడే అకిరామ్ దగ్గరికి వెళ్ళి బాధపడతాడు రే మాత్రం సాడ్ గా కౌగులించుకుని ఏడుస్తుంది నెక్స్ట్ అకిరా వాళ్ళు రేని ఒక టేబుల్ పై పడుకోబెట్టి చూసి వెనకాల వెళ్తారు వాళ్ళు వెళ్ళగానే రే కళ్ళు తెరుస్తుంది ప్రస్తుతం ఆ కళ్ళు రెడ్ కలర్ లోకి మారిపోతాయి అంటే ఇప్పుడు రే కూడా వ్యాంపరిగా మారిందని మనకి అర్థమవుతుంది అకిరా వాళ్ళు అక్షసి కోసం వెళ్తున్నప్పుడు వీళ్ళకి దారిలో కేటో కనిపిస్తాడు కేటో అకిరా వాళ్ళని చూసి చాలా సంతోషపడతాడు అలాగే నేను మీకోసం చాలా వరీ అయ్యి అని తెలుసా అని తన ఫ్రెండ్స్ కి చెప్తాడు అదే టైంలో అక్కడికి ఒక భయంకరమైన మానిస్టర్ వస్తుంది అది అఖిర వాళ్ళ వెనకాలే పడుతుంది దాంతో అఖిర వాళ్ళు చాలా భయపడిపోయి మెట్లు ఎక్కుంటూ ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఎవరు కూడా ఆ మానిస్టర్ కంట్లోకి చూడకపోతే అది ఏమీ చేయదు బట్ ఒక్కసారి దాని కంట్లోకి చూస్తే మాత్రం వాళ్ళని చంపకుండా వదిలిపెట్టదు అదే టైంలో క్యాటో నడుస్తూ నడుస్తూ కింద పడిపోయి అనుకోకుండా ఆ మాన్స్టర్ వైపు చూస్తాడు దాంతో ఆ మానిస్టర్ కి పిచ్చి కోపం వచ్చి మనవడిపై అటాక్ చేస్తుంది ఆ తర్వాత అది అందరిని చంపడానికి వాళ్ళ వెనకాలే వెళ్తుంది బట్ లక్కీగా అందరూ కూడా ఆ మాన్స్టర్ నుండి తప్పించుకోగలుగుతారు నెక్స్ట్ వీళ్ళంతా కలిసి మళ్ళీ గుహలోకి వెళ్తారు అక్కడ చాలా దారులు ఉండడంతో వీళ్ళు బయటకి ఎలా వెళ్లాలో తెలుసుకోలేకపోతారు అప్పుడే ఆ ప్లేస్ కి వీళ్ళ వెనకాల పడుతున్న మాన్స్టర్ వస్తుంది దాన్ని చూడగానే అందరికి పిచ్చి లేస్తుంది ఆ టైంలో వీళ్ళకి ఆ ప్లేస్ లో ఒక రైల్వే ట్రాక్ పైన ట్రైన్ ట్రోలీ కనిపిస్తుంది దాంతో వీళ్ళంతా ఆ మాన్స్టర్ నుండి తప్పించుకోవడానికి ఆ ట్రోలీని ఎక్కి ట్రాక్ పై వెళ్లిపోతారు బట్ ఆ మాన్స్టర్ మాత్రం పట్టు వదలన విక్రమార్కు లాగా వీళ్ళని ఎలాగైనా సరే తినేయాలని వీళ్ళ వెనకాలే వస్తుంది అఖిరే వాళ్ళు ఏదో రోలర్ కాస్టర్ పైన రైడ్ చేస్తున్నట్టు ఆ ట్రోలీ పైన ప్రయాణిస్తారు అదే టైంలో నిషి ఆ మాన్స్టర్ పైకి బాంబ్స్ వేస్తాడు అప్పుడే ఆ మాన్స్టర్ కనబడకుండా మాయమైపోతుంది అది చూసి ఆ మాన్స్టర్ వెళ్లిపోయిందని వీళ్ళంతా అనుకుంటారు కానీ ఆ మాన్స్టర్ షార్ట్ కట్ రూట్ లో వెళ్లి వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళని నోట్లో వేసేసుకోవడానికి చాలా స్పీడ్ గా వైపు వస్తుంది ఆ ట్రైన్ ట్రాక్ డ్యామేజ్ అయి ఉండడంతో ట్రోలీ గాల్లోకి లేస్తుంది దాంతో ట్రోలీ మాన్స్టర్ నోట్లోకి వెళ్లకుండా దాని బాడీ పైనుండి వెళ్లిపోతుంది ఆ తర్వాత ఫైనల్ గా వెళ్ళి ఆ ప్లేస్ నుండి బయట పడగలుగుతారు అకిరా వాళ్ళు ట్రోలీ సహాయంతో ఒక పెద్ద కొండ మీద నుండి వాటర్ లో పడిపోతారు అంటే ఆ ట్రైన్ ట్రాక్ ఆ కొండ కొండగోహల ఉందని మనకి అర్థమవుతుంది ఆ మాస్టర్ కూడా వీళ్ళని చేసి చేయకుండా తిరిగి కొండ లోపలికి వెళ్ళిపోతుంది ఆఫ్టర్ దిస్ క్యాటో అఖీరాని తీసుకుని అర్చు ఉంటున్న ప్లేస్ కి వెళ్తాడు అలాగే ఈ ప్లేస్ లో వ్యాంపర్స్ జీవిస్తున్నారు వాళ్ళంతా చాలా మంచోళ్ళని కేటో అఖీరాకి చెప్తాడు బట్ అకీరా అదేం పట్టించుకోకుండా ఎలాగైనా సరే వ్యాక్సిన్ తిరిగి తీసుకోవాలని తన అన్నయ్య దగ్గరికి వెళ్తాడు అలాగే మనుషులు మన ఆ వ్యాక్సిన్ చాలా అవసరం అది లేకపోతే మనం వ్యాంపర్స్ ఏమి చేయలేమని కూడా అంటాడు యాక్చువల్గా గా అక్షి తన ఊర్లో ఉన్న వ్యాపర్స్ ప్రజలను కాపాడుకోవడానికే మియాబి చెప్పినట్టు చేస్తూ ఉంటాడు ఒకవేళ అతను మాట వినకపోతే మియాబి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తా అని బెదిరిస్తాడు మియాబి పవర్స్ గురించి తెలిసి అక్షి కూడా అతను చెప్పినట్టే చేస్తాడు అకిరా తన బ్రదర్ దగ్గరికి వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వమని అడుగుతాడు కానీ అక్ష్యూషి ఇవ్వనని చెప్తాడు దాంతో వీళ్ళిద్దరికి పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది ఈ ఫైట్ లో ముందు అకిరా ఓడిపోతాడు కానీ తను పట్టు వదలకుండా తన బ్రదర్ తో ఫైట్ చేసి అతన్ని ఓడిస్తాడు నెక్స్ట్ అచ్చూసి ఒక కేవ్ లోపలికి వెళ్లిపోతాడు అకిరా కూడా అతన్ని ఫాలో అవుతూ ఆ కేవ్ లోపలికి వెళ్తాడు అప్పుడే సడన్ గా అచూసి అఖిరా పై అటాక్ చేస్తాడు అలాగే అతను అకిరా పేక్ కొరికి అతని బ్లడ్ ని తాగేస్తాడు అప్పుడే ఒక స్తంభం అకిరాపై పై పడబోతుంది అది చూసి అడ్చూసి తన బ్రదర్ ని సేవ్ చేసి ఆ స్తంభం కింద తను నలిగిపోతాడు అప్పుడే అడ్చూసి నన్ను చంపే నీ చేతిలో చనిపోతే నా ఆత్మకి శాంతి కలుగుతుంది అని అకిరా తోటే అంటాడు అదే టైంలో ఊరు వాళ్ళందరినీ తీసుకునే రూకో అక్కడికి వస్తుంది ర్యూకో ముందుగా తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి అతను ఉన్న సిచ్యువేషన్ చూడలేక అకిరాకి ఒక కత్తిని ఇచ్చి నువ్వుని బ్రదర్ని చంపేసి అతను ఆఖరి కూరక నెరవేర్చని అతని బ్రతి దాంతో అకిరా కూడా ఆ కత్తిని తీసుకుని తన బ్రదర్ తలనరికి చంపేస్తాడు నెక్స్ట్ అకిరా కేవ్ నుండి బయటకు వెళ్ళాక అక్షుషి ఊరి వాళ్ళు అండ్ ర్యూకోలు కేవ్ని చేసి అక్షుషితో పాటే చనిపోతారు అప్పుడే మియాబి కూడా అఖీరా దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడతాడు ఇంకొ పక్క మియాబీ అంపైర్ గా అకిరా టీచర్ అండ్ మిగతా మనుషులను చుట్టుముట్టేస్తాయి అలాగే అక్కడ కొన్ని మృగాలు కూడా ఉంటాయి అదే టైంలో కేవ్ విధంగా గ్రాగ్య అండ్ మియాబీలు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటారు ఇక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది ఈ మూవీ ఎండింగ్ ప్రకారం ఇంకో సినిమాని తీయాలి కానీ ఇంకా దీని సీక్వెల్ మూవీని రిలీజ్ చేయనేలేదు మరి మీకేమనిపిస్తుంది రిలీజ్ చేసి ఉంటే బాగుండేదానా లేకపోతే ఏదైనా ఒకటైనా అనే విషయాల గురించి కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ని చేయండి సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి